हाई फ्रेंड्स वीडियो नैन इंस्टाग्राम या टाप हाइडन सीक्रेट ट्रिक्स इवी चाला मंदी की तेलियो फ्रेंड्स अभी वीडियो चेप्पोतुन्नानु अवेंटो तेलुसुकोवालंटे वीडियो चिवर वरकु चूडंडी सो लेट्स बिगिन दिस वीडियो वेलकम टू मई चैनल ఫస్ట్ ట్రిక్ ఏందంటే ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా ప్రొఫైల్ పిక్చర్ ఎలా చూడాలి అనేది ఇది ఒక చాలా సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్ దీని కోసం ఏం చేయాలంటే మీరు ఎవరదైతే ప్రొఫైల్ పిక్ చూడాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క పేజ్ ఓపెన్ చేసి ఆ పేజ్ యొక్క URL ని కాపీ చేసుకోవాలి దాని కోసం మీరు టాప్ రైట్ లో ఉన్న 3 డాట్స్ ని ట్యాప్ చేస్తే కాపీ ప్రొఫైల్ URL అని ఉంటుంది దాని కాపీ చేసుకున్నాక ఇప్పుడు మీ యొక్క బ్రౌజర్ ను ఓపెన్ చేయండి న్యూ పేజ్ ఓపెన్ చేసి ఆ లింక్ ని సెర్చ్ బార్ లో పేస్ట్ చేయండి పేస్ట్ చేశాక జస్ట్ మీరు ఏం చేయాలంటే ఇన్స్టాగ్రామ్ కి ముందు 0 యాడ్ చేయండి సెర్చ్ చేయండి తర్వాత ఇప్పుడు ఆ అకౌంట్ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ మీరు సింపుల్ గా ప్రొఫైల్ మీద ఇప్పుడు ట్యాప్ చేస్తే ఆ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ ఫస్ట్ బ్లర్ లో ఉంటుంది తర్వాత HD ప్రొఫైల్ అని పక్కన ఉంటుంది దాని ట్యాప్ చేసి HD లో మీకు ఓపెన్ అవుతుంది ప్రొఫైల్ అనేది సో ఈ విధంగా మీరు ఎవర్ ప్రొఫైల్ అయినా ఓపెన్ చేసి చూడొచ్చు జస్ట్ 0 యాడ్ చేయాలి ఇన్స్టాగ్రామ్ కు ముందు అంతే సింపుల్ ట్రిక్ ఇది సెకండ్ ట్రిక్ అనేది హ్యాష్‌ట్యాగ్ కి సంబంధించింది ఎలా ఎక్కువ మందికి మీ పోస్టులు అనేవి రీచ్ అవ్వాలో చెప్పబోతున్నాను ఇప్పుడు నేను ఒక ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయబోతున్నాను హ్యాష్‌ట్యాగ్స్ కోసం प्ले स्टोर लो चाला रकरकाल ऐप्स फ्रेंड्स अंदुलो दि बेस्ट ऐप नी मीकु सजेस्ट चेस्तुन्नानु हैशटैग्स वल्ला मेन अड्वांटेज एंदो अंदरिकी तेलिसिन विषयमे मन पोस्ट एक्कुव मंदिकी रीच अवुतुंदी अदि ए ऐप अंटे हैशटैग्स इंदुलो इंटरफेस इला उंटुंदी फ्रेंड्स इंदुलो चाला कैटगरीज उंटाई नेनु नेचर गुरिंचि पोस्ट चेस्तुन्नानु काबट्टि नेचर नी सेलेक्ट चेसुकुन्नानु इंदुलो मल्ली सब कैटगरीज उन्नायि नेनु नेचर जनरल नी सेलेक्ट चेसुकुंटुन्नानु ई हैशटैग्स नी कापी चेसुकोनि इंस्टाग्राम लो पेस्ट चेयंडि దీని ద్వారా చాలా మందికి రీచ్ అవుతుంది మీ పోస్ట్ అనేది సో ఇప్పుడు మీరు కర్సర్ ని లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ ఆప్షన్ వస్తుంది పేస్ట్ ని ట్యాప్ చేస్తే హ్యాష్‌ట్యాగ్స్ అన్ని పేస్ట్ అయిపోతాయి ఇంకా మీరు ఈ ఫోటో గురించి ఏమైనా చెప్పాలనుకుంటే డిస్క్రిప్షన్ లో రాయొచ్చు రాసాక ఇంకా షేర్ నొక్కేస్తే పోస్ట్ అయిపోతుంది నెంబర్ 3 లో ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నాను అంటే ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ మెసేజ్ ద్వారా ఏదైనా పిక్ ని షేర్ చేసినప్పుడు మనం ఎవరికైతే షేర్ చేస్తుంటామో ఆ వ్యక్తి ఓన్లీ వన్స్ మాత్రమే చూసి ఆటోమేటిక్ గా తర్వాత అది డిలీట్ అయిపోయేటట్టుగా సెండ్ చేసేది ఎలాగో చూపించబోతున్నాను దాని కోసం మీరు ఏం చేయాలంటే మీరు ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క చాట్ ని ఓపెన్ చేసి కెమెరా సింబల్ ని ఓపెన్ చేసి మీ యొక్క పిక్చర్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఏదైతే సెండ్ చేయాలనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక కింద వ్యూ వన్స్ కీప్ ఇన్ చాట్ అలో రిప్లై అని మూడు ఉంటాయి అందులో మీరు వ్యూ వన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని సెండ్ చేయండి దీని ద్వారా ఒక్కసారి మాత్రమే ఆ పర్సన్ చూడగలుగుతాడు ఆ ఫోటోని ఇప్పుడు నేను ఆ అకౌంట్ ద్వారా నేను మీకు చూపించబోతున్నాను అది ఒక్కసారి మాత్రమే చూపిస్తుందో మల్టిపుల్ టైమ్స్ చూపిస్తుందో అని రిసీవ్ అయింది ఫోటో ఓపెన్ చేస్తున్నాను సో ఇప్పుడు సెకండ్ టైం ఓపెన్ చేయడానికి ఛాన్స్ లేదు చూసారంటే మీరు ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయలేకపోతున్నాను ట్రిక్ నెంబర్ 4 దేనికి సంబంధించిందంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ని ఎలా ఇంక్రీస్ చేయాలో చెప్పబోతున్నాను ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెంచడానికి చాలా సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్ ఇది ఇన్స్టాగ్రామ్ లో నా పేజ్ ఒకసారి మీరు గమనిస్తే ఫాలోవర్స్ 129 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు నేను ఏదైతే ట్రిక్ చెప్పబోతున్నానో అది నేను ఇంప్లిమెంట్ చేయబోతున్నాను ఇదేందంటే జస్ట్ ఇన్స్టాగ్రామ్ అనే అకౌంట్ ఒకటి ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది ఆ పేజ్ ని ఓపెన్ చేసి దాన్ని ఫాలో చేసి అన్ఫాలో చేయండి ఫాలోయింగ్ అన్ఫాలోయింగ్ అనేది ఒక 10 టు 20 సెకండ్స్ అనేది చేస్తూ ఉండాలి ఈ విధంగా మీ అకౌంట్ కే ఇప్పుడు ఫాలో రిక్వెస్ట్ లు వస్తాయి
దీని తర్వాత ఒకసారి నోటిఫికేషన్ సెంటర్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి పేజ్ని. మీకు ఫాలో రిక్వెస్ట్లు ఇక్కడ కనిపిస్తాయి, ఇక్కడ 3 ఫాలో రిక్వెస్ట్లు వచ్చాయి నాకు. సో ఇదొక బెస్ట్ సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నా ప్రొఫైల్ పేజ్లోకి వెళ్ళి మీకు టోటల్ కౌంట్ అనేది చూసాను. ఇందాక 129 ఉండింది, ఇప్పుడు 132కి వచ్చింది ఫాలోవర్స్ అనేది. ఈ 50 ట్రిక్లో నేను ఏం చెప్పబోతున్నానంటే, ఎవరైనా మీకు నచ్చని వాళ్ళు ఏది పడితే అది కామెంట్ చేసినా అది అందరికీ కనిపించకుండా ఎలా హైడ్ చేయాలో చెప్పబోతున్నాను. దానికోసం ఇన్స్టాగ్రామ్లో రిస్ట్రిక్షన్ అనే ఒక ఆప్షన్ ఉంది. అది ఎలా అనేబుల్ చేయాలంటే, మీ అకౌంట్ యొక్క సెట్టింగ్స్ను ఓపెన్ చేయండి. దాంట్లో ప్రైవసీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తే రిస్ట్రిక్టెడ్ అకౌంట్స్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ఎవరిదైతే రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ ఐడి టైప్ చేస్తే ఆ అకౌంట్ వస్తుంది, అక్కడ రిస్ట్రిక్ట్ అని ఉంటుంది, దాన్ని రిస్ట్రిక్ట్ చేసేయచ్చు. ఇప్పుడు నేను ఆ రిస్ట్రిక్టెడ్ అకౌంట్ నుంచి ఇందాక షేర్ చేసిన ఫోటోకి కామెంట్ చేసి చూపిస్తాను. మీరు ఏం కామెంట్ చేసినా ఆ అకౌంట్ యొక్క యూజర్కి నోటిఫికేషన్ అనేది వెళ్తుంది, రిస్ట్రిక్టెడ్ అకౌంట్ నుంచి కామెంట్ చేసినట్టు. ఇప్పుడు నేను మీకు నా అకౌంట్ ఓపెన్ చేసి అది ఎలా నోటిఫికేషన్ వస్తుందో చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే మీరు నోటిఫికేషన్ వచ్చింది నాకు. ఇక్కడ సి కామెంట్ అని ఉంది, పక్కన డిలీట్ అని ఉంది. ఏం కామెంట్ చేశారో చూడాలంటే సి కామెంట్ అని చూస్తే చూడొచ్చు. అప్రూవల్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్రూవల్ అంటే అందరికీ కనిపించేలాగా విజిబుల్ చేయొచ్చు పబ్లిక్కి, లేదంటే డిలీట్ చేసేయచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి.